నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం విశాఖ జిల్లా పైకరావుపేట నియోజకవర్గం ఈ నెల 27న పైకరావుపేటలో ఆంధ్రప్రదేశ్ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్లు రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహించినట్లు తెలిపారు థాయ్ బాక్సింగ్ కోచ్ విశాఖ జిల్లా సెక్రటరీ రామకృష్ణ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా స్థాయిలో బాక్సింగ్ పోటీలను స్థానిక సిద్ధార్థ స్కూల్ నందు నిర్వహించారు ఈ పోటీల్లో 5 నుండి 15 ఏళ్ల బాలబాలికలు సుమారు 65 మంది పాల్గొన్నారు వీరిలో 53 మంది రాష్ట్ర స్థాయిలో పోటీలకు అర్హత సాధించారు ఆంధ్రప్రదేశ్ నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో విజయం సాధించే బాక్సర్ తయారు చేసేందుకు తన లక్ష్యమని అన్నారు కోచ్ రామకృష్ణ ఈ నెల 27న సిద్ధార్థ స్కూల్ నందు జరిగిన రాష్ట్ర స్థాయి థాయ్ బాక్సింగ్ ఛాంపియన్లను విజయవంతం చేయాలని కోరారు జిల్లా స్థాయి పోటీలను కోచ్ రామకృష్ణ హెడ్ మాస్టర్ ద్వారా పైకరావుపేట నాయకులు పాల్గొన్నారు ఎం రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సిద్ధార్థ స్కూల్ పైకరావుపేట నందు గత 10 సంవత్సరాల నుంచి థై బాక్సింగ్ నందు శిక్షణ తీసుకున్నటువంటి మన విశాఖ జిల్లా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో విజయం సాధించి స్టేట్ లెవెల్కి రేపు 27న డిసెంబర్ 27న జరగబోయే స్టేట్ లెవెల్ థై బాక్సింగ్ కి ఎంపికైనందుకు సిద్ధార్థ విద్యా సంస్థల తరపున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనంతటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి అలుపెరగని శ్రమతో ఈయన ఎం రామకృష్ణ గారు ఆయన ఈ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తగినంత శిక్షణ ఇచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళని సంపన్నులు తయారు చేసి విజయం సాధించి స్టేట్ లెవెల్కి తయారు చేసినందుకు ఎం రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విద్యార్థి విద్యార్థులందరూ కూడా స్టేట్ లెవెల్లో కూడా మెడల్ సాధించి మా సిద్ధార్థ విద్యా సంస్థలకి మంచి పేరుని తీసుకొస్తారని అలాగే వారి ఆ విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఈ వీరిని ప్రోత్సహిస్తున్నందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరందరూ కూడా విజయం సాధించి మంచి మెడల్ సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।